20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. చిన్న వయసులోనే అసాధార ప్రతిభను కనబర్చి ఆయిలర్ నియమన త్రికోణమితికి సంబంధించిన సమస్యలను సాధించారు. ఇక 13 ఏళ్లకే ఎస్ఎల్లోనే త్రికోణమితిపై రాసిన పుస్తకాన్ని వంట పట్టించుకున్నాడు. తమ సొంతగా సిద్ధాంతాలు కూడా రాయడం ప్రారంభించి గణిత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న శ్రీనివాస రామానుజన్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం. తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలోని కోమలటామాల్ శ్రీనివాస్ అయ్యంగర్ దంపతులకు 1882 డిసెంబర్ 22న రామానుజన్ జన్మించారు. రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగర్ ఒక చీరల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవారు. తల్లి కోమలటామాల్ గృహిణి. ఆమె ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. డిసెంబర్ 1889లో రామానుజన్కు మసూచి వ్యాధి సోకింది. కానీ బతికి బయటపడగలిగాడు. తర్వాత రామానుజన్ తల్లితో పాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు. 1892లో రామానుజన్ చిన్న పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానంలోని ఉద్యోగం కోల్పోవడంతో రామానుజన్ తల్లితో సహా కుంభకోణం చేరుకుని అక్కడ కంకయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. అన్న తరపు తాత చనిపోవడంతో రామానుజన్ను మళ్ళీ మద్రాసులో నివాసం ఉంటున్న తల్లి తరపు తాత దగ్గరకు పంపారు. కానీ అతనికి మద్రాసులోని పాఠశాలలు నచ్చక పాఠశాలకు ఎగనామా పెట్టేవాడు. చిన్నప్పటి నుంచే ఆంగ్లము, తమిళము, భూగోళ శాస్త్రము, గణితంలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. మంచి మార్కులతో జిల్లాలో అందరికన్నా ప్రథముడిగా నిలిచాడు. 1909లో జానకి అమ్మను రామానుజన్ వివాహం చేసుకున్నారు. ఇక మ్యాజిక్ స్క్వేర్, కంటిన్యూటీ ఫ్రాక్షన్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నెంబర్స్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రల్స్ లాంటి పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ బాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యానికి గురి అయ్యారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గార్డ్ మెహరాడ్ హ్యాడ్లీకి పంపారు. మహామేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హ్యాడీ రామానుజన్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్ వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెల్లో ఆఫ్ ద ట్రీట్ కాలేజ్ గౌరవం పొందిన తొలి భారతీయుడుగాను, ఫెల్లో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడుగాను ఆయన చరిత్రకెక్కారు. 5 ఏళ్ల అనంతరం 1919 మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు. అపారమైన తన గణిత పరిజ్ఞానంతో భారతీయ ప్రతిభను చాటి చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట 1920 ఏప్రిల్ 26న మృతి చెందారు. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TH24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.